కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీర తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కొడకొడ తెలంగాణ రాయకట్టు జై తెలంగాణ జై కేసీఆర్ సాది చాం సాది చాం సాది చాం సాది చాం వాడవు వాడు వీడవు వాడు వాడవు వాడు వీడవు వాడు సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో ఆనాడు తెలంగాణ ఉద్యమ రథసారథి బంగారు తెలంగాణ నిర్మాణకర్త గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కేంద్ర మెడలు వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేసి 9 రోజులు దీక్ష చేసి కేంద్ర అప్పుడున్న కాంగ్రెస్ సర్కారు కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తీసుకురావడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ సర్కార్ బీజేపీ సర్కార్ బంగారు తెలంగాణ నిర్మాణంలో అడ్డుపడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటూ అదేవిధంగా రైతులకు అన్యాయం చేస్తూ వడ్లను కొనడని చెప్పి కలబంది మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి యూపీఏ సర్కారు మెడలు వంచి కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి తెలంగాణ ప్రకటన తెచ్చుకున్నాం కేసీఆర్ గారు పోరాటంతో, అదేవిధంగా ఈరోజు కూడా ఢిల్లీలో మా ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఈ ఎన్డీఏ సర్కారు బీజేపీ సర్కారు మెడలు వంచి తెలంగాణ మన రైతులకు కావాల్సిన వడ్లను కొనేటట్టుగా చేస్తాం, రైతులకు న్యాయం చేస్తాం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన వాటను తప్పకుండా పోరాటం చేసేలా సాధించుకుంటాం. ఎంతో మంది విద్యార్థుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న బీజేపీ సర్కారు బీజేపీ నాయకులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆ రోజు ఉద్యమం నడుస్తున్నప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈరోజు మొన్న తీర్మార్ మెల్లన మొన్న బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఢిల్లీలో మాట్లాడతారు ఇతర అమరవీర స్థూపానికి కేసీఆర్ గారి కుటుంబాన్ని కట్టేస్తారని, కేసీఆర్ గారిని కట్టేస్తారని, కేటీఆర్ గారు కట్టేస్తారు. ఖబర్దార్ తీర్మార్ మల్లన్న, నువ్వు ఎక్కడున్న తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు, తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు నీ పాత్ర ఏది? ఒక పిట్టి కేసు నీ మీద ఉన్నదా? ఒక లాంటి దెబ్బ నువ్వు తిన్నావా? నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా రాష్ట్రాలకు పాల్గొన్నావా? ఇదే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావాలని తన ప్రాణాలను పణంగా పెట్టిండు. ఇదే కేటీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం రైల్ రోకోల మౌలాజాగర్ రైట్ బట్టల మీద పండుకున్నాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు, కేసులు పెట్టుకున్నారు, అక్రమ కేసులు పెట్టుకున్నారు. అదేవిధంగా కవిత గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు, సంతోష్ రావు గారు కావచ్చు, నువ్వు తెలవకుండా కళ్ళబలి మాటలు మాట్లాడి తెలంగాణ యాసలు నోటికొచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకుంటావు. ఖబర్దార్ తీర్మానం మల్లన్న, నువ్వు కట్టేస్తాను కానీ ఈ అమరవీల స్థూపాన్ని ముట్టుకునే అర్హత కూడా నువ్వు నీకు లేదు. అదేవిధంగా బండి సంజయ్, నువ్వు ఎక్కడున్నావు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు? అదేవిధంగా అరవింద్ కుమార్, నువ్వేడున్నావు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు? కిషన్ రెడ్డి అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు రాజీనామా చేయటం పారిపోయింది ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణ కోసం మాట్లాడే ఈరోజు బీజేపీ వాళ్ళు కావచ్చు, అప్పుడు ఎక్కడున్నారు మీరు అంతా? మీరు జై తెలంగాణ అంటే నై తెలంగాణ పారిపోయిన వాళ్ళు ఈరోజు మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారా? ఈరోజు విద్యార్థులకు కొట్టించి పదులు తెచ్చుకున్న వారు. అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ చావు నోటి దగ్గర పోయి ప్రకటన తీసుకొచ్చే ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉన్నతమ స్థాయి కల్పించి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉన్నతమ స్థాయి కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి. అదేవిధంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో అడ్డుకుంటుండి తెలంగాణ రావాల్సిన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర నిధులను అడ్డుకుంటుంది ఎవరంటే బీజేపీ సర్కార్. ఖబర్దార్ బీజేపీ సర్కార్, ఈరోజు ఈ అమ్మాయిల సుపరి హెచ్చరిస్తున్నాం. మీరు నిజంగా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను వెంటనే ఇవ్వకపోతే ఏ విధంగా అయితే యూపీఏ సర్కారుపై కేంద్రంలో ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో న్యాయబద్ధంగా రావాల్సిన తెలంగాణకు రావాల్సిన హక్కులను కూడా పోరాటం ద్వారానే మా ఎంపీల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి మా హక్కులను సాధించుకుంటాం.